వల్లభనేని వంశి, బోండా ఉమ, మీరు ఈ ముగ్గురు దేహాలు శరీరాలు వేరు కానీ మానసికంగా ఒకటే అంటారు, నిజమేనా? అంటే 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ముగ్గురం కలిసి అన్నింటి కార్యక్రమాలు కానీ ఒకసారి అసెంబ్లీలో కూర్చోవటం కానీ బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. తర్వాత ఒక సంవత్సర కాలం కూడా వంశీ మేము కూడా స్నేహంగా ఉన్నాం. ఆయన ఎప్పుడైతే పార్టీని వీడి వైసీపీలో చేరారో ఆ రోజు నుంచి మేము ఏదో ఒక్క సందర్భంలో ఎక్కడో మ్యారేజ్లో కనబడితే తప్పితే మాట్లాడతాం కానీ ఇంతవరకు ఆయనతో నేను ఫోన్ చేసి మాట్లాడతాం కానీ పలకరింపు కానీ ఏమీ లేవు. మీకు మీకు వంశీకి చాలా మంచి స్నేహం ఉండేది. ఇప్పుడు వంశీ ఒక కొన్ని కామెంట్స్ లోకేష్ మీద చేసినప్పుడు మీరు ఆ సమయంలో వంశీకి ఫోన్ చేసి ఇటువంటి కామెంట్స్ చేయడము కరెక్ట్ కాదని చెప్పి వారించే ప్రయత్నం చేశారా? నేనైతే మెసేజ్ పెట్టాను, ఆ మీనింగ్ వచ్చేటట్టుగా నువ్వు చాలా ఇది చేసావు కానీ అన్నీ కోల్పోయావు ఈ దెబ్బతో అని చెప్పి నేనైతే మెసేజ్ పెట్టాను. రిప్లై ఏమొచ్చింది? నేనా ఓపెన్ చెప్తారా లేకపోతే? లేదు లేదు, ఉంది నా దగ్గర ఉండే, అది కూడా ఉండాలి. నేనా చిట్టి అని నాకు పెట్టాడు. నేనా చిట్టి అంటే కోల్పోయింది నేనే అంటావా అని అన్నట్టుగా ఒక మీనింగ్ వచ్చేటట్టుగా పెట్టాడు మెసేజ్. ఓకే, ఇంకా మీ ఇద్దరి మీద ఎలాంటి లేదని? ఏం లేదు. మీరు ఒకసారి మీ మీ వాట్సాప్ చెక్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అయితే ఏదో మెసేజ్లు ఏయో వీడియోలు భక్తి మీడియాలు ఏయో పెడతా ఉంటాడు తప్పితే అలాంటివి ఏమీ ఉండవు. ఈ మధ్య ఎందుకు వల్లభనేని వంశీ బాగా భక్తులు దిగిపోయారు? ఎక్కువగా వీడియోస్ రాముడివి కృష్ణుడివి అలాంటివి పెడతా ఉన్నాడు. నాకు నేనైతే అర్థంతో మరి నాకైతే ఇప్పుడు సన్నిహితంగా అయితే లేవు. మీకు తెలియకుండా వల్లభనేని వంశీ ఏ ప్రెస్ మీట్ కూడా మాట్లాడతారా? మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటారు మీరు ఆయన ఓ ఇతను ఆయన పార్టీ వీడిన దగ్గర అసలు వీడిన దగ్గర నుంచి అసలు మాకు సంబంధాలు లేవు. మళ్ళీ ఆయన టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయన టీడీపీలోకి వస్తానన్నా తీసుకునే పరిస్థితులు అయితే లేవు అనుకుంటాను. మీరు ఏదైనా వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటాం కానీ వేరే పార్టీలోకి అయితే వెళ్ళను. మిమ్మల్ని టీడీపీ వల్లభనేని వంశీ మీద పోటీ చేయమని అయితే నేను పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడను. నా దేహంలో ప్రాణం ఉండదు, నా గొంతులో ప్రాణం అయితే మాట్లాడను. నేను ఉంటే ఈ పార్టీలో ఉంటాను, లేకపోతే ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవటం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. మీ మీ పార్టీ మీ విశ్వసనీయతను టెస్ట్ చేయడానికి అనుకుంటాను. గన్నవరం వెళ్ళి వల్లభనేని వంశీ మీద పోటీ చేస్తావని అడిగితే? పార్టీ అడిగితే గన్నవరం కాదు, జగన్మోహన్ రెడ్డి మీద అయినా పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడం వేరు. అదే పార్టీ నా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్రెండ్, మీ స్నేహితుడి మీద పోటీ చేయమని? ఎక్కడైనా పోటీ చేస్తాను. వల్లభనేని వంశీ మీద ఏం చేస్తాను, కొడాలి నాని మీద ఏం చేస్తాను. మీకు ఎక్కడ ఇష్టం? నాకు ఇక్కడే ఇష్టం. పార్టీ ఇంట్రెస్ట్ని కాపాడడానికి మీరు అక్కడ గన్నవరం వెళ్ళమంటే వెళ్తాను. దారుణమైన కామెంట్స్ చేయాల్సి వస్తుంది అప్పుడు. ఫేస్ చేస్తాం. ఏ ఏ భాష అయినా ఇప్పుడు ఒక వ్యక్తికి తెలిసిన భాషతోనే మాట్లాడాలి కాబట్టి ఆ భాషతోనే వెళ్తాం. వల్లభనేని వంశీ నోడికి వెళ్ళి మీరు గట్టిగా నిలబడగలుగుతారా? ఆ నోడికి వెళ్ళి చాలా మంది భయపడతారు కదా. భయపడేవాళ్ళు భయపడతారు, ఏ తప్పు చేయని వాడు ఎందుకు భయపడతారు? అప్పుడు ఎలా ఉంటుంది హైపోథెటికల్కి వచ్చిన ఒకసారి, ఒక ప్రత్యర్థిగా మీరు ఇంకో ప్రత్యర్థిగా వల్లభనేని వంశీ ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఆలోచించుకుంటున్నాను, ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అలాగా. ఏముంటుంది, 100% ఫైట్ చేస్తాం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిట్టుకొని రాత్రి పూట బావా ఏంటి బావా ఇలా అన్నాను బావా ఏమనుకోదు బావా అని అంటారా? అంటే బావా ఇదేం లేదు, నేను బుజ్జి అంటాను, నన్ను చిట్టి అంటాడు, వేరే ఇదేం కాదు. ఇలా సాయంత్రం అయితే బుజ్జి అసలు సమస్య ఇలా మాట్లాడతాను బుజ్జి ఏమనుకోదు బుజ్జి అంటే చిట్టి నీ ఇష్టం, చిట్టి ఏమైనా మాట్లాడుకు చిట్టి అంటారా? 2014 నుంచి 19 వరకు పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలతోనే నేను ఏ ఎమ్మెల్యేను మాట్లాడలా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను? ఇప్పుడు కూడా నేను ఏ వైసీపీ ఎమ్మె కనబడితే హలో అంటే హలో అంటుంది తప్పితే వాళ్ళు పలకరిస్తే నేనైతే పలకరించు. పార్టీ పరంగా టార్గెట్ అయిపోతున్నప్పుడు ఎవరు వల్లభనేని వంశీ మీకు కూడా మనసులో పాట, అమ్మ ఇది ఎక్కడ ప్రభావం నా మీద పట్టదు, ఎంబ్రెల్లా ఎఫెక్ట్ అంటారు చూసారా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసారా, నా మీద పట్టదు అని చెప్పి నేను టెన్షన్ కూడా అయ్యారా? ఏం లేదు, నాకు సంబంధం లేదు. మీ ముగ్గురు ఒకటే అంటారు కదా, బోండా ఉమ్మ, వల్లభనేని వంశీ, ఒకటే అనుకున్నా బోడే ప్రసాద్. నా నేచర్ అనేది ఇక్కడ నియోజకవర్గంలో కానీ నియోజకవర్గంలో కన్నా నాయకులందరికీ తెలుసు, బోడే ప్రసాద్ అంటే ఏంటో, బోడే ప్రసాద్ ఎట్లా ఉంటాడు, పార్టీయా లేకపోతే ఎటు పడితే అటు అడిగేస్తాడా, రెండు పడవల మీద కాళ్ళు వేస్తాడా అనేది ప్రజలకి తెలుసు, ప్రజలకి తెలుసు, నాయకులకి తెలుసు. అట్లా జరిగే పరిస్థితి ఉండదని ఆయన అందరికీ తెలుసు. వణుకురు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో ఆ అలిగేషన్స్ వైసీపీ వాళ్ళు మీద రావడం సహజము. వైసీపీ వాళ్ళతో పాటు టీడీపీ వాళ్ళ మీద అలిగేషన్స్ వస్తున్నాయి, ఇద్దరు కూడబడుక్కొని ఆ స్కామ్కి పాల్పడ్డాడు అనేది నిజమేనా? సార్ ఒక చిన్న విషయం, కొలుసు పార్థసారథి గారి గురించి తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు.
ఎందుకని? ఎందుకు అని అంటే ఆయన 10 మందిలోకి వచ్చినప్పుడు టీ డబ్బులే జేబులోంచి తీయడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇస్తాడండి. మేము అధికారంలో ఉన్నప్పుడే ఒకరి దగ్గర చేయి దాచి మేము అడిగింది లేదు. అధికారంలో లేనప్పుడు వాళ్ళ వాళ్ళ ఎంగిలి కక్కుర్తి పడిన అన్నాన్ని మేము ఆశిస్తామా? వాళ్ళు కక్కుర్తి పడి ఎకరాకి ఈ నియోజకవర్గంలో దాదాపు 600 నుంచి 700 ఎకరాల భూమి సేకరిస్తే ఎకరాకి 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా తిరిగి రైతుల దగ్గర నుంచి వసూలు చేసుకొని సుమారుగా 60-70 కోట్లు సంపాదించాడు.